మన రాష్ట్రంలో బాబు గారు సీఎం అవడం సత్యం. మళ్ళా రాష్ట్రానికి మంచి లోకేష్ గారు ఆయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రం పురోగతి చెందుతుంది. మంచి రోజులు రాబోతున్నాయి రాష్ట్రానికి, నగరికి మంచి రోజులు రాబోతున్నాయి, విజయపురానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ మట్టి దోపిడి, ఇసుక దోపిడి, గుళ్ళ దోపిడి, గంజా ఇవన్నీ కూడా ఖచ్చితంగా అరికడతామని చెప్పి మాటిస్తా ఉన్నా. మీకు
మీరు ఇంతమంది వచ్చి ఇవాళ వానం కూడా లెక్క చేయకుండా ఎండం కూడా లెక్క చేయకుండా ఇంతమంది వచ్చి నాకు ఇవాళ ఈ వేడుక చేశారంటే నేను గతంలో ఏ విధంలో ఈ పుణ్యం చేసినా తెలియదు. ఖచ్చితంగా మీకు కట్టుబడి ఉంటా, మీకు మంచి చేస్తా, మగిరిని ఖచ్చితంగా మీరు గెలిపించి నాకు అవకాశం ఇస్తే మటుకు ఖచ్చితంగా బుద్ధకృష్ణుడి గారు మళ్ళా వచ్చారని ఇచ్చే మాట ప్రకృతి నేను చేస్తానని చెప్పి భావిస్తాను. మీకు మగిరిలో ఏ రోడ్డు వేసినా, ఏ లైట్ వేసినా, ఏ బిల్డింగ్ కట్టినా, ఏ డ్రైనేజ్ కాలువ కట్టినా, ఏ కొడా ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ చేసిన గుర్తుపెట్టుకోండి. అది మర్చిపోయే పోవద్దు. మనం ఎప్పుడు కూడా బిల్డింగ్లకు రంగులు వేసి ఎప్పుడు ఓపెనింగ్ చేయలే, శంకుస్థాపన చేసి మర్చిపోలే. ఏ పని ఇచ్చుకున్నా అది కంప్లీట్ చేసే చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ ఉంది. రావడం మనకే ఉండదు. మీరు ఇస్తున్న ఈ స్ఫూర్తి ఖచ్చితంగా మనం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నగరి మరీ ప్రగతిశీలి ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, ప్రతి ఒక్క పౌరకార్మిక కూడా 500 యూనిట్లు ఖచ్చితంగా ఫ్రీ ఇస్తున్నాం. అలాగే నారీ శక్తి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి, 59 తక్కువ ఉన్న ప్రతి ఆడపడుచుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి నెల 1500 రూపాయలు అకౌంట్ లో ప్రతి నెల మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి బిడ్డకు కూడా, ఒక బిడ్డ అర బిడ్డ అని కన్సెషన్ లేవు, ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు మనం అకౌంట్ లో అయిపోతాము. అలాగే ఇవాళ చూస్తున్నాం మోడీ రైతులు టాటా వికలం చెందుతా ఉన్నారు. ఇవాళ 10 రూపాయలకు ఇచ్చే 10 రూపాయలు కూడా ఇచ్చే దిక్కు లేదు. ఆమె ఎక్కడ ఉందో మనకు తెలియదు, కానీ 10 రూపాయలు కూడా రైతు గిట్టుబాటు అయ్యే పరిస్థితి. ఇంత ఘోరమైన ప్రభుత్వం మనం చూడలేదు, ఇంత అనాగరిక.